13వ క్లాస్లో మనం ఈరోజు చదవబోతున్నాము 40వ అంశం. ఈనాటి మన కాలం ప్రకారంగా, అవసరం ప్రకారంగా దీని యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం భవిష్య సూచన ఇచ్చినట్లుగా మత్తు పానీయాల ఉపయోగం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈనాటి కాలంలో ప్రభుత్వ ఆదాయాల్లో ఒక పెద్ద మొత్తం అంశం ఈ మన మత్తు పానీయాల, ఇంకా మత్తుకు సంబంధించిన వేరే ఎన్ని రకాల వస్తువులు ఉన్నాయో వాటి ద్వారా చాలా ఎక్కువగా సంపాదిస్తున్నారు అని అంటే బహుశా తప్పు కాదేమో. ఇలాంటి సందర్భంలో దీని యొక్క ఆదేశం ఏమిటి? ఇస్లాంలో దీని స్థానం ఏమిటి? ఇది ఎంత ఘోరమైన పాపంగా తెలుపడం జరిగినదో మనమందరము కూడా స్పష్టంగా తెలుసుకోవడం చాలా అవసరం. ప్రభుత్వాల విషయం మనకు అవసరం లేదు, దాని గురించి మనల్ని ప్రశ్నించడం జరగదు. దానికే బాధ్యులు ఎవరైతే ఉన్నారో ప్రళయ దినాన అల్లాహు తఆలా వారిని చూసుకుంటాడు. కానీ మనం చిన్నవాళ్ళం. మన సామాజిక జీవితంలో ఈ రోజుల్లో మనం చూస్తున్నాము మత్తుకు బానిసలై సంసారాలు నాశనం అవుతున్నాయి, ఆర్థికంగా దివాలా తీస్తున్నారు, అప్పు బాధల్లో చిక్కిపోతున్నారు, రకరకాల క్యాన్సర్లకు రోగాలకు గురి అవుతున్నారు. మన సమాజంలో దీనివల్ల బంధుత్వాలు తెగిపోతున్నాయి. దీని కారణంగా ఒక్కటి కాదు, రెండు కాదు, చాలా నష్టాలున్నాయి. రండి, మత్తు పానీయాలు సేవించుట, అది ఒక గుక్కెడైనా. అల్లాహు తాలా సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 90లో తెలిపాడు, يا ايها الذين امنوا انما الخمر والميسر والانصاب والازلام رجس من عمل الشيطان فاجتنبوه لعلكم تفلحون. విశ్వాసులారా, సారాయి, జూదం, విగ్రహాలు, పాచికల ద్వారా జోస్యం, ఇవన్నీ అసహ్యకరమైన రిజ్సున్, అసహ్యకరమైన, మిన్ అమలి షైతాన్, షైతాన్ పనులు. ఫజ్తనిబూ, వాటిని మీరు విసర్జించండి, వదులుకోండి. లాల్లకుం తుఫ్లిహూన్, మీకు సాఫల్య భాగ్యం కలిగే అవకాశం ఉంది. సోదర మహాశయులారా, సోదరి మనులారా, నిజంగా మనలో విశ్వాసం ఉండేది ఉంటే ఈ ఒక్క ఆయత్ సరిపోతుంది దీనిని హరాం అని భావించడానికి. మరియు ఎవరైతే ముస్లిం అయి, విశ్వాసి అయి మత్తు సేవిస్తున్నాడో, కొంటున్నాడో, అమ్ముతున్నాడో, ఈ అన్ని రకాల చెడులు పనులు మత్తుకు సంబంధించినవి, నేను ఒక విశ్వాసిని, ఎందుకు నేను వీటికి దగ్గరగా ఉండాలని ఈ ఒక్క ఆయత ద్వారా గమనించవచ్చు. ఎలా? అల్లాహు తాలా ఆదేశించింది విశ్వాసులకు, యా అయ్యుహల్లదీన ఆమను అని. ఇక అల్లా ఏదైనా విషయం ఓ విశ్వాసీ అని మనకు ఆదేశించినప్పుడు మనం వినకుండా పెడచెవి పెట్టడం, విని విననట్లుగా చెయ్యడం, ఈ విధంగా చేస్తే ఎంత నష్టమో ఒక్కసారి ఆలోచించండి. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఎంతటి ఘోర పాపానికి మనం ఒడిగట్టిన వాళ్ళు అవుతాము. ఇంకా సోదర మహాశివులారా, ఈ ఆయతిలో ఈ ఆమను, విశ్వాసులారా అన్న ఒక్క ఖితాబ్ అల్లా సంబోధించడమే కాకుండా
రిజిస్సున్ అని చెప్పాడు. అసహ్యకరమైనవి ఇవన్నీ కూడా. ఇందులో నాలుగు విషయాల ప్రస్తావన ఉంది కదా, వాటిలో ఒకటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది అల్ ఖమ్ర్, సారాయి, మత్తుకు సంబంధించిన ప్రతి ఒక్కటి రిజిస్సున్, అసహ్యకరమైనవి, చెడ్డవి, పాడైనవి, ఛీ, చండాలము అని ఏదైతే అంటామో ఆ విధంగా ఎన్ని రకాల పదాలు మీ దగ్గర ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకొని ఒక్కసారి ఆలోచించండి. మూడో విషయం గమనించాల్సింది, షైతాన్ పనులు అని ఎలా అంటున్నాడు. షైతాన్ పనులకు మనం ఎలా దగ్గర కాగలుగుతాము. నాలుగో విషయం గమనించండి, అల్లా మనకు ఆదేశిస్తున్నాడు ఫజ్తనిబూ, వాటిని విసర్జించండి, వదులుకుంటే మంచిది. ఈ విధంగా అనడం లేదు, డైరెక్ట్ ఆదేశం, ఆర్డర్ ఉన్నది. ఆర్డర్ని మనం, అల్లా ఆర్డర్ని మనం నెరవేర్చకుంటే, అల్లా యొక్క ఆజ్ఞ పాలన చెయ్యకుంటే మనం ఎంత నష్టంలో పడిపోతామో ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. అంతేకాదు, ఇక్కడ మనం గమనించాల్సిన ఐదవ పాయింట్ ఇందులో, అల్లా మన సాఫల్యం, మన విజయం దానిని వదులుకోవడంలోనే ఉంది అని కూడా స్పష్టంగా తెలిపాడు. తుఫ్లిహూన్, మీకు సాఫల్యం, మీకు విజయం అన్నది ఫలాహ్. ఇక ఎవరైతే మత్తు సేవిస్తున్నారో దానికి సంబంధించిన మిగతా ఈ మూడు పనులకు సంబంధించిన, ఇక్కడ గమనించండి విగ్రహాల ప్రస్తావన కూడా ఉన్నది. మొన్న 22 జనవరికి ఎంతమంది ముస్లింలు అక్షింతలు ఇట్లా ఒకరికి ఒకరు ఇచ్చుకుంటూ ఆశిర్క్ పనులలో సహాయపడుతూ ఈ ఆయత్కు ఎంత వ్యతిరేకం చేశారో వారు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. అంటే ఎవరైతే ఈ నాలుగు విషయాలకు పాల్పడతారో వారికి సాఫల్యం ఉండదు అన్నటువంటి హెచ్చరిక ఈ ఆయతలో చాలా స్పష్టంగా ఉంది. అర్థమవుతుందా? అందుకొరకే నేను చెప్పాను, నిజంగా మనకు బుద్ధి జ్ఞానం ఉండి మనలో విశ్వాసం ఉండేదుంటే ఈ విషయాలను వదులుకోవడానికి ఈ ఒక్క ఆయతే సరిపోతుంది. ఎందుకంటే ఐదు రకాలుగా ఇందులో మనకు ఈ పనులు చెడు అని, వీటిని వదులుకోవాలి అని బోధించడం జరిగింది. సారాయి, మత్తు నిషిద్ధం అనడానికి విసర్జించండి, వదులుకోండి, ఫజ్ తనిబు అన్న ఆదేశం, మరియు మత్తు పానీయాలను విగ్రహాలతో కలిపి చెప్పడం ఒక గట్టి నిదర్శనం. ఇంత బలమైన నిదర్శనాలు ఉన్న తరువాత ఈ ఆయతలో ఫజ్తనిబు అని వచ్చింది, నిషిద్ధం అని రాలేదు అని సాకులు చెప్పి దాన్ని ఉపయోగించే వారి వద్ద ఏ నిదర్శనము ఉండదు. ఈ పారాగ్రాఫ్ అర్థమైందా మీకు? ఆయత గురించి ముందే వివరించాను కదా నేను, కానీ ఇప్పటికీ మన సమాజంలో కొంతమంది ఇంత స్పష్టమైన ఆయత కూడా విన్న తర్వాత ఏమంటారు, అయ్యో అక్కడ విసర్జించండి, వదులుకోండి, ఫజ్తనిబు ఉంది కాదండి, హరాం, నిషిద్ధం అన్నటువంటి పదాలు లేవు కదా అని అంటారు. ఇంత బుద్ధి తక్కువ వాళ్ళు వారు వాస్తవానికి. అందుకొరకే ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఈ పారాగ్రాఫ్ లో, ఫజ్తనిబుతో పాటు అల్లాహు తాలా విగ్రహాలతో కలిపి దీన్ని ప్రస్తావించాడు కదా, అదే ఇది హరాం అనడానికి సరిపోతుంది. ఇంకా హరాం అన్న పదం ఇక్కడ రాకపోయినా ఎలాంటి అభ్యంతరం లేదు, ఎలాంటి ఇందులో నిషిద్ధతకు కొరత అనేది ఉండదు. ఇక దీనికి సంబంధించిన ఇంకా చెడు ఏ ఏ రకంగా చెప్పడం జరిగిందో వేరే ఆయతుల్లో, హదీసుల్లో ఒకసారి మీరు శ్రద్ధగా వీటిని వినండి, అర్థం చేసుకోండి. మరియు మీ ఇళ్లలో ఎవరైనా మీ భర్తలు, మీ తండ్రులు, మీ సోదరులు, మీ కొడుకులు ఇలాంటి చెడుకు పాల్పడి ఉండేదుంటే కొంచెం మంచి నిషాలో వారు లేనప్పుడు, మత్తులో లేనప్పుడు నిదానంగా వారికి ఈ విషయాలు ఒక్కొక్కటి చెప్పండి. మత్తు సేవించే వారిని హెచ్చరిస్తూ వచ్చిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తులు ఈ క్రింది విధంగా ఉన్నాయి. జాబిర్ రదియల్లాహు అని ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు, హదీత్ అనువాదం తెలుపుతున్నాను, మత్తు సేవిస్తూ ఉండే వానికి తీనతుల్ ఖబాల్ త్రాగిస్తానని అల్లాహ్ నిశ్చయించాడు. అల్లాహ్ అరబీ పదాలు ఏమున్నాయి, ఇన్న అలల్లాహి అజ్జ వజల్ల అహదన్, అల్లాహ్ ఒక వాగ్దానం మాదిరిగా చేశాడు.
వాగ్దానం అల్లా ఈ మాటను ఖచ్చితంగా నెరవేరుస్తాడు అన్నట్లుగా చెప్పాడు. చూడండి, అల్లా ఒక మాట చెప్పాడు అంటేనే మనకు సరిపోతుంది, కానీ ఇక ఏదైనా విషయాన్ని ప్రమాణం చేసి చెప్పాడు, అల్లా వాగ్దానంతో చెప్పాడు, అల్లా నిశ్చయించి చెప్పాడు అని అంటే అది ఏదైనా శిక్షకు సంబంధించిందైతే మనం ఇంకా ఎక్కువగా భయపడాలి. అయితే అల్లాహుతాలా ఏమని నిశ్చయించాడు? మత్తు సేవిస్తూ ఉండేవానికి తీనతుల్ ఖబాల్ త్రాగిస్తానని. అయితే సహాబాలు అడిగారు, ప్రవక్త తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిచ్చారు, నరక వాసుల చెమట లేదా వారి యొక్క చీము. అల్లాహు అక్బర్, అస్తగ్ఫిరుల్లాహ్. సామాన్య మనిషి ఎవరైతే త్రాగడం లేదో అతని చెమట యొక్క వాసననే మనకు భరించేది కాదు. ఇక నరకవాసుల చెమట లేదా నరకంలో వారి యొక్క పుండ్ల నుండి, గాయాల నుండి ఏ పదార్థం కారుతూ ఉంటుందో అలాంటిది త్రాగించడం జరుగుతుంది. ఇకనైనా ఓ నా ముస్లిం త్రాగుబోతుల్లారా, అల్లాతో భయపడండి, ఇంతటి ఈ ఘోరమైన శిక్ష నుండి తప్పించుకోవడానికి ఇహలోకంలోనే ఈ త్రాగుబోతుతనానికి సలాం చేయండి, దానికి దూరంగా ఉండండి. మరొకసారి హదీత్ అనువాదం వినండి. మత్తు సేవిస్తూ ఉండేవానికి తీనతుల్ ఖబాల్ త్రాగిస్తానని అల్లాహ్ నిశ్చయించాడు. తీనతుల్ ఖబాల్ అంటే ఏమిటి ప్రవక్త అని అక్కడ ఉన్నవారు అడిగారు. నరక వాసుల చెమట లేదా చీము అని జవాబిచ్చారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సహీ ముస్లిం 2002 హదీత్ నంబర్, జాబిర్ రదియల్లాహు తను ఉల్లేఖించిన హదీత్ ఇది. మరొక హదీత్ వినండి. ఇబ్ను అబ్బాస్ రదియల్లాహు అన్హుమ ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మమ్ మాత వహువ ముద్మిను ఖమ్రిన్ లఖియల్లాహు వహువ కఆబిది వతన్. మత్తుకు బానిస అయిన, మత్తుకు అలవాటు పడినవాడు అదే స్థితిలో చనిపోతే అల్లాతో కలిసినప్పుడు విగ్రహాల పుజారిగా కలుస్తాడు. అల్లాహు అక్బర్. తబరాని యొక్క హదీత్, షేక్ అల్బానీ రహమహుల్లా సహీహుల్ జామేలో ప్రస్తావించారు, 6525. గమనించండి, షిర్క్ ఎంతటి ఘోరమైన పాపం, షిర్క్ ఎంతటి ఘోరమైన పాపం, కానీ అల్లాహు తాలా ముమ్మాటికి మన్నించని పాపం ఏదైనా ఉంటే అది కేవలం షిర్క్. అలాంటి షిర్క్ చేసేవారితో, విగ్రహాన్ని పూజించే వారితో ఈ మత్తుకు బానిస అయిన వాళ్లను కూడా లేపడం జరుగుతుంది. ఎంతటి చెడు స్నేహితం ఇది, గమనించండి. వివిధ పేర్లతో అనేక రకాల మత్తు పానీయాలు ఈ రోజుల్లో ఉన్నాయి. వాటిలో కొన్ని రకాల పేర్లు మేము తెలుపుతున్నాము, మరికొన్ని మీకు తెలిసినవే కావచ్చు. బీర్, హీర్, బార్బికాన్, బ్యాక్ పేపర్, ఆల్కహాల్, అరక్, ఉద్కా మరియు షాంపెయిన్, విస్కీ, బ్రాందీ, రమ్, ఈ విధంగా అనేక పేర్లతో మార్కెట్లో ఉన్నాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ భవిష్య సూచనలో ఎవరి గురించి తెలిపారో వారు కూడా ఈ రోజుల్లో ఉన్నారు. ఏంటి? లయశ్రబన్న నాసు మిన్ ఉమ్మతిల్ ఖమ్ర యుసమ్మూనహా బిగైర్ ఇస్మిహా. నా అనుచర సంఘంలోని కొందరు తప్పక మత్తు పానీయాలు సేవిస్తారు, వాటి పేరు మార్చుకుంటారు. పేర్లు మార్చుకొని, అబ్బా ఒక్క పెగ్గు కొట్టే వరకు నాకు నా మెదడే పనిచేయదురా అంటూ ఉంటారు కదా. ఒక్క ఏమంటారు దాన్ని, వాళ్ళ దగ్గర ఏదేదో రకరకాల పేర్లు ఉన్నాయి, అది తీసుకోండి మన శాంతే ఉండదు. పొద్దంతా ఏమా శ్రమ పడ్డాను, ఏం పంత పని చేశాను, అదంతా అలసట దూరం కావాలంటే ఇప్పుడు పోయి చెట్టు కింద కూర్చుంది ఒక పావు బాటలు తాగి రావాలి. పేర్లు మార్చుకొని ఆనందం పేరుతో, ఇంకా ఏ ఏ పేరుతో వారు ఏం చెప్పుకున్నా కానీ హరాం, హరాం, అది చెడు, చెడుయే. గమనించండి ఆ తర్వాత పారాగ్రాఫ్, వాస్తవాలపై ముసుగు వేసి దాన్ని ఆత్మశాంతినిచ్చు టానిక్ అని కొందరు భ్రమింపజేస్తుంటారు.
వాస్తవం ఏమిటి? అల్లాహ్ను విశ్వాసులను వారు మోసం చేస్తున్నారు, కానీ యథార్థతంగా వారు తమను తాము తప్ప మరెవరినీ మోసం చేయటం లేదు. సూరతుల్ బకరా ఆయత్ నంబర్ 9 గమనించవచ్చు. ఇస్లాం ధర్మం ఒక నిష్కల్మషమైన గొప్ప నియమాన్ని మనకు సూచించినది. అందువలన ధర్మంతో పరిహాసం ఆడే వారి పరిహాసం మట్టిలో కలిసిపోతుంది. కొందరు ఏమంటారు, అరే మత్తు కదా నిషేధించబడినది, దాని యొక్క నిష ఎక్కి మనిషి యొక్క మెదడు పని చెయ్యకుండా ఏదో వదులుతూ ఉండేది ఉంటే అలాంటిది కదా, నేను కొంచెమే తాగుతున్నా నాకు దానివల్ల ఏమంత ఫరకు పడదు, నేను మంచిగా ఆరోగ్యంగానే ఉంటా, ఈ విధంగా కొందరు అంటారు. అలాంటి వారు ముస్లిం గ్రంథంలో వచ్చినటువంటి 2003 హదీస్ నంబర్ను గమనించాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, కుల్లు ముస్కిరిన్ ఖమ్రున్ వ కుల్లు ముస్కిరిన్ హరామ్, మైకానికి గురి చేసే ప్రతీది మత్తు పదార్థం, ప్రతి మత్తు పదార్థం నిషిద్ధం. మత్తులో పడవేసే మరియు బుద్ధిని మాంద్యం చేసే ప్రతీది నిషిద్ధం, అది కొంచెమైనా ఎక్కువ అయినా. ఎందుకంటే అబూ దావూదులో హదీస్ వచ్చి ఉంది, 3681 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఏది ఎక్కువ ఉపయోగిస్తే నిషా మైకం వస్తుందో అది కొంచెం ఉపయోగించుట కూడా నిషిద్ధం. పేర్లు ఎన్ని మారినా మూల వస్తువు ఒక్కటే, అదే మత్తు పానీయం, మరియు అది నిషిద్ధం. ఇక ఈ అంశం సమాప్తం చేసేకి ముందు ఒక హదీఫ్ వినండి, మరియు సంక్షిప్తంగా దీని యొక్క కొన్ని నష్టాలు నేను మీకు లెక్కిస్తాను, అవి శ్రద్ధగా వినండి. ఈ హదీస్ చాలా ముఖ్యమైనది, మనమందరము కూడా గమనించాలి. అరబీ నేను చదవకుండా దాని యొక్క అనువాదం మీకు వినిపిస్తాను, శ్రద్ధ వహించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినటువంటి సహీహ్ హదీస్, మద్యపానం మత్తులో పడవేసే వాటిని ఉపయోగించే వాని 40 రోజుల నమాజు స్వీకరించబడదు, అతను అదే స్థితిలో చనిపోతే నరకం పాలవుతాడు. ఒకవేళ తౌబా చేస్తే అల్లా తౌబాను అంగీకరిస్తాడు. అతను మళ్ళీ దాన్ని ఉపయోగిస్తే మళ్ళీ 40 రోజుల నమాజు స్వీకరించబడదు, అదే స్థితిలో చనిపోతే నరకంలోకి చేరుకుంటాడు. ఒకవేళ క్షమాపణ వేడుకుంటే అల్లా క్షమిస్తాడు. ఒకవేళ అతను మళ్ళీ దాన్ని ఉపయోగిస్తే మళ్ళీ 40 రోజుల నమాజు స్వీకరించబడదు, అదే స్థితిలో చనిపోతే నరకంలోకి ప్రవేశిస్తాడు. ఒకవేళ తౌబా చేస్తే అల్లా తౌబను అంగీకరిస్తాడు. ఒకవేళ అతను మళ్ళీ అదే అలవాటు గురి అయ్యాడంటే ప్రళయ దినాన తప్పక అల్లా అతనికి రద్ఘతుల్ ఖబాల్ త్రాగిస్తాడు. రద్ఘతుల్ ఖబాల్ అంటేమిటి ప్రవక్త అని అక్కడ ఉన్నవారు అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జవాబిచ్చారు, అది నరక వాసుల చెమట, చీము మరియు రక్తము అని. ఇబ్ను మాజాలోని హదీఫ్ 3377 షేక్ అల్బానీ రహిమహుల్లా సహీహుల్ జామీలో ప్రస్తావించారు, 6313. గమనించారా ప్రియ సోదరులారా, సోదరిమణులారా, ఇప్పటి వరకు ఎన్నిసార్లు దాన్ని విడనాడి తిరిగి మళ్ళీ దానికి బానిస అయ్యారో, ఇప్పుడు ఈ భయంకరమైన శిక్షలు విన్న తర్వాతనైనా సంపూర్ణంగా విడనాడండి. అల్లా విడనాడే అటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మత్తు మద్యం సేవించే వారికి ఇంతటి శిక్ష ఉన్నప్పుడు ఇంతకంటే ఘోరమైన మాదక ద్రవ్యాలు, చర్స్, హీరోయిన్, ఓపియం, గాంజా, ఇంకా వేరే వేరే కొత్త కొత్త పేర్లతో ఏవైతే వస్తున్నాయో, వాటిని సేవించేవారి, దానికి అలవాటు పడువారి గతి ఏమవుతుందో బుద్ధి జ్ఞానం ఉన్నవారు అట్లే ఆలోచించవచ్చు, దీన్ని తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు ఏదైతే మనం సహీ హదీస్ 1 ఇబ్ను మాజా నుండి చదివామో, 3 సార్లు త్రాగిన తర్వాత 4వ సారి త్రాగితే అల్లాహు తాలా అతనికి రదగతుల్ ఖబాల్ త్రాగిస్తాడన్నటువంటి ప్రస్తావన వచ్చిందో, అదేమిటి అంటే నరక వాసుల చెమట, చీము, రక్తం అని. ఈ హదీస్ విన్నారు కదా, ఇందులో 40
రోజుల నమాజు స్వీకరించబడదు అన్న ప్రస్తావన ఏదైతే వచ్చిందో దాని విషయంలో కొందరు పొరపాటులో పడి ఉంటారు. ఏంటి పొరపాటు? ఇక మా నమాజే స్వీకరించబడటం లేదు కదా, ఎందుకు నమాజు చెయ్యాలి, ఈ త్రాగుబోతుతనంలోనే ఉందాము అని అనుకుంటారు. సోదర మహాశయులారా, గమనించండి, ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఖురాన్ ఆయతలో, ప్రవక్త వారి ఏదైనా హదీసులో మీరు గనక ఈ పాపం చేస్తే మీ ఆ పుణ్యాలు వ్యర్థమవుతాయి, ఇలాంటి ఏదైనా హెచ్చరిక మనం చదివినప్పుడు పాపాన్ని వదులుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ పుణ్యాన్ని వదులుకోవడానికి కాదు, పుణ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి, చేసిన పుణ్యం యొక్క ఫలం మనకు లభించడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎలా? ఎలాగైతే మీ ఆరోగ్యం నశించిపోతుంది, మీకు క్యాన్సర్ అవుతుంది, అంటే కొందరు తాగుబోతుతనాన్ని వదులుకుంటారు, కలాసిగా మీరు క్యాన్సర్ యొక్క చాలా సీరియస్ పొజిషన్లో ఉన్నారు అని అన్న వెంటనే వారు ఎంత గుట్కా తినేవారైనా, ఎంత పొగ త్రాగేవారైనా ప్రయత్నం చేస్తారు కదా వదులుకోవడానికి. అంతకంటే ఎక్కువగా మీ నమాజులు స్వీకరించబడవు, మీ ఫలానా పుణ్యాలు వ్యర్థమవుతాయి, మీరు చేసుకున్న ఫలానా ఫలానా అటువంటి సత్కార్యాల సత్ఫలితం మీకు లభించదు, ఇలాంటి ఏదైనా హెచ్చరిక వింటే అట్లనా, అయితే నేను ఈ పాపాన్ని వదులుకుంటాను, ఈ విధంగా ముందుకు రావాలి, కానీ ఇక నాకు నమాజులే స్వీకరించబడినప్పుడు ఎందుకు నమాజులు చేయాలి అన్నటువంటి తప్పుడు ఆలోచనలో పడి పుణ్యాలకు దూరం కావద్దు. ఇక రండి, సంక్షిప్తంగా ఈ మత్తు సేవించే మత్తు అని ఏదైతే అంటున్నామో ఇక్కడ అన్నిటినీ మీరు లెక్కించుకోండి. ఈరోజు ఏదైతే టెక్నాలజీ పెరిగిపోయిందో, కొందరు కొన్ని రకాల టాబ్లెట్లు తీసుకొని, మరికొందరు కొన్ని రకాల వాసనలు స్ప్రే లాంటివి ఉంటాయి చిన్నగా, వాటిని పీలుస్తారు, వారికి ఏదో చిన్న ఒక క్వార్టర్ కొట్టినట్లుగా ఏర్పడుతుంది. ఈ విధంగా ఏ రకంగానైనా మత్తును వారు తీసుకుంటే, మైకంలో పడిపోతే దాని యొక్క పాపాలు సూరతుల్ మాయిదా ఆయత్ నంబర్ 90 ద్వారా 5 రకాలుగా నేను స్టార్టింగ్ లోనే వివరించాను, గుర్తుంది కదా. అంతేకాకుండా ఈ మత్తు సేవించేవారు మత్తుకు సంబంధించిన 10 రకాల మనుషులపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శాపం ఉన్నది, ప్రవక్త వారు శపించారు. ఇంకా ఎవరైతే మత్తు సేవిస్తూ ఉంటారో ఆ సమయంలో విశ్వాసం వారి నుండి దూరం అయిపోతుంది అని సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం యొక్క హదీసు ద్వారా తెలుస్తుంది. ఇంకా ఎవరైనా తౌహీద్ పై ఉండి, నమాజుకు మంచి అలవాటు పడి, 5 పూటలు చేస్తూ ఉండి మత్తుకు బానిస అయ్యారంటే, ఒకవేళ అతడు తౌబా చేసుకోకుంటే, అల్లా క్షమించకుంటే అతడు నరకంలో పోతాడు. దాని యొక్క శిక్ష అనుభవించిన తర్వాత తౌహీద్ బర్కత్తో, నమాజ్ యొక్క బర్కత్తో స్వర్గంలో ప్రవేశించినా అక్కడ అల్లాహు తఆలా విశ్వాసుల కొరకు మాధుర్యమైన, మందమారుతమైన, ఎంతో రుచిగల, ఎలాంటి మత్తు మైకం లేని పానీయాలు ఏవైతే ఉన్నాయో వాటికి వీరు అర్హులు కారు. ఎవరైతే ఇక్కడ ఈ అలవాటు పడి ఉంటారో మరి తోబా కూడా చెయ్యరు. అంతేకాదు, ఈ మత్తుకు సంబంధించినది ఏ వస్తువు అయినా కొన్నా కానీ పాపం కలుగుతుంది, ఆ డబ్బు హరాంలో పోతుంది. ఎవరైనా అమ్ముతున్నారంటే వారి సంపాదన అది అక్రమ సంపాదన అవుతుంది, ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి. అంతేకాదు, ఇబ్ను మాజా యొక్క హదీసులో ఉంది, ఈ కల్లు, సారాయి, మత్తు
ఇలాంటివన్నీ కూడా అన్ని రకాల పాపాలకు తాళం చెవి లాంటిది. అన్ని రకాల అశ్లీల కార్యాలకు బీగం తాళం చెవి లాంటిది అని ముస్నాద్ అహ్మద్లోని మరొక హదీద్ కూడా ఉంది. ఇక తబరానీలోని హదీద్ ఎవరైతే హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు చెప్పారు, ఈ మత్తు సేవించడం ఇది ఘోర పాపాల్లో ఒక ఘోరమైన పాపం, చిన్న పాపం కాదు, ఇది ఘోరమైన పాపం, తప్పకుండా తౌబా చేయాలి. ఇంకా ఎవరైతే మత్తుకు బానిస అవుతారో అతడి నమాజు స్వీకరించబడదు, అతను చనిపోయే సమయంలో అతని శరీరంలో ఏ కొంచెమైనా దాని యొక్క ప్రభావం ఉంది అంటే అతడిపై స్వర్గం కూడా నిషిద్ధమవుతుంది. అదే స్థితిలో గనక అతడు చనిపోతే జాహిలియత్ కి మౌత్ మరేగా అజ్ఞాన కాలంలో చనిపోయిన వారి లాంటి గతి ఇతనిది అవుతుంది. ఇన్ని రకాల చెడులు ఉన్నప్పుడు మీరు ఇక ఏ విధంగా ఏ రీతిలో దీనికి ఇంకా అంటారు నాకు అర్థం కాదు. వాస్తవానికి కొందరు అంటారు, అయ్యో మాకు ఉద్దేశం ఉన్నది, వదులుకోవాలి ఉన్నది, కానీ వదలలేకపోతున్నాము. అయితే అల్హమ్దులిల్లా ఈ రోజుల్లో దీనికి సంబంధించి కొన్ని దేశాల్లో ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఉన్నది. అలాంటి వారిని సంప్రదించండి, మంచి వారి స్నేహితం సాంగత్యం అవలంబించండి. ఎందుకంటే ఏదైనా ఒక చెడును మనం మానుకోవాలంటే కేవలం మనసులో అనుకోవడం సరిపోదు, ఆ చెడుకు దోహదపడే ప్రతి దాన్ని వదులుకోవాలి. ఆ చెడులో మనకు పడవేసే ప్రతి దానికి దూరం ఉన్నప్పుడు మనం ఆ చెడుకు దూరం కాగలుగుతాము. ఉదాహరణ ఒక ఇక్కడ ప్రస్తావన, సారాయి, కళ్ళు, మద్యం మత్తుకు గురి చేసే ప్రతి వస్తువు అలాంటి స్నేహితుల నుండి, అలాంటి స్థలాల నుండి, మరియు దానికి గురి చేసేటువంటి మన కొన్ని వేరే అలవాట్ల నుండి మనం దూరం అవుతే దీనికి కూడా ఇన్షాల్లా దూరం అవుతాము.